హిట్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు వచ్చేసి హిట్టీవీ మీ ముందుకు ఒక మంచి టెంపుల్ అయితే తీసుకొచ్చింది. చాలామంది చాలా కారణాల వల్ల స్ట్రెస్కి అయితే లోన్ అవుతూ ఉంటారు. సో స్ట్రెస్కి లోన్ అయినప్పుడల్లా మీకు మంచి పీస్ఫుల్ టైం గడపాలంటే టెంపులే. సో మీకు దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్తూ ఉంటారు, లేదంటే ఇంకా దూరం వెళ్ళి టెంపుల్లో స్పెండ్ చేయాలనుకుంటే మటుకు వాళ్ళకు ఒక మంచి ప్లేస్ ఇదైతే. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో చూశారు కదా, టోటల్గా స్వర్ణ శిల్పి వివేకానంద కాళీ మందిర్. సేమ్ మన కోల్కతా తరహాలో వీళ్ళు వచ్చేసి ఆర్టిఫిషియల్గా దీన్ని బిల్డ్ చేశారు. శంషాబాద్ నార్కూడ విలేజ్లో దీన్ని వచ్చేసి వీళ్ళు ప్లేస్ చేశారు. అండ్ వచ్చేసి ఇది దగ్గర దగ్గర మనకు రామాలయం, పురాతనమైన రామాలయం ఉంది కదా దగ్గరలో, సో దానికి దగ్గరలో ఒక 3-4 కిలోమీటర్ల దగ్గరలోనే ఈ టెంపుల్ మనకు ఉంటుంది, కాళీ మందిర్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడిప్పుడే చాలామంది రావడం మొదలుపెట్టారు. దగ్గర దగ్గర ఇది స్టార్ట్ అయ్యి మనకు ఒక 4 ఇయర్స్ అవుతుంది దగ్గరలో. అండ్ వచ్చేసి ఇది మార్నింగ్ 8 గంటలకి ఓపెన్ అయితే మళ్ళీ 12కి క్లోజ్ అవుతుంది. అండ్ 12కి క్లోజ్ అయ్యాక మళ్ళీ 3 o'clock అయితే ఓపెన్ అవుతుంది ఇది. సో 3 o'clock ఓపెన్ అయిన టెంపుల్ మళ్ళీ రాత్రి 8 o'clock వరకు అట్లానే ఓపెన్ అయ్యి ఉంటుంది. సో వీకెండ్లో వచ్చే వాళ్ళు మట్టుకు చాలా పీస్ఫుల్గా ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ వచ్చేసి వీక్ డేస్లో వస్తే మట్టుకు మీకు ఈజీగా దర్శనం అయితే అయిపోతుంది, ఎందుకంటే వీక్ డేస్లో ఆబ్వియస్గా చాలామంది అయితే దర్శనానికి వస్తూ ఉంటారు. అండ్ వచ్చేసి ఇప్పుడు టోటల్గా టెంపుల్ చూద్దాం, లోపలికి వెళ్ళి ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, అండ్ వచ్చేసి ఇక్కడ వస్తున్న వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు, అండ్ వచ్చేసి దీని స్పెషాలిటీస్ ఏంది, దీని ప్రత్యేకతలు ఏంది, టోటల్గా వచ్చేసి ఈ టెంపుల్ అథారిటీతో మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి మనం ప్రజెంట్ కరెక్ట్గా మాత ముందు ఉన్నాం, కాళికా మాత. సో మీరు విజువల్స్లో చూసుకోవచ్చు ఎంత ఉగ్రంగా ఉందో మాత రూపం. చాలామంది విగ్రహాన్ని చూసి భయపడుతూ ఉంటారు, బట్ భయపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే చాలా కల్మషం లేని మనసుతో అందరికీ వరాలు ఇస్తూ ఉంటుంది దేవత. సో ఇప్పుడు వచ్చేసి మనకు టెంపుల్కి సంబంధించిన అథారిటీ మనతో ఉన్నారు. సో వారు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు హిందీలో ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ దీని ప్రత్యేకత ఏంటని చెప్పేసి. నమస్కార్ సార్, ఆప్ తోడా ఎక్స్ప్లెయిన్ కేజీ మందిర్ కబ్ షురు అండ్ కిత్నా డివోట్స్ ఆతాయి వీక్ మే అండ్ వీకెండ్స్ మే. ఈ హమరా మందిర్ జో షురు హువా థా 2010 సే ఆర్ మందిర్ జో చాలు హువా థా ఓపెనింగ్ జో హువా థా 2020 ఆర్ అభి 4 సాల్ చల్ రహా హై. మందిర్ కా సాల్ మే 4 బారా తెహార్ హోతా హై. ఏక్ హై మాతాజీ కా మెయిన్ దీపావళి కాళీ పూజా హోతా హై. दूसरा जो है नवरात्रि दुर्गा पूजा होता है. यहाँ पे स्टेज जो है पीछे वहाँ पे मंडप बन के दुर्गा पूजा होता है. हमारा इधर पंचमी से होता है मंडप बन के, और 9 दिन जो स्टार्ट होता है वो माता जी का पास होता है. तीसरा है अपना मंदिर का बातसरिक होता है वो जनवरी 28 से 30 तारीख 28, 29, 30 तीसरा. चौथा है मंदिर का भूमि पूजन हुआ था लोग अपना रथ यात्रा में हो गया. उसके बाद सैटरडे संडे पब्लिक ज़्यादा आता है. उसको पहले सोम से शुक्रवार तक आता है पब्लिक, थोड़ा बहुत आता है. और ये गांव का नाम है नारकुड़ा गांव, शमशाबाद नारकुड़ा, रंगरेड्डी डिस्ट्रिक्ट, तेलंगाना. నమస్కారం అండి. సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఫస్ట్ టైం వచ్చినా అంటున్నారు, చెప్పండి కొంచెం. నమస్కారం అండి, జై మాతాది అందరికీ. మేము ఈ ఆలయానికి వచ్చి ఫస్ట్ టైం రావడం జరిగింది. మాది 40 కిలోమీటర్ డిస్టెన్స్ మా విలేజ్ నుంచి. చాలా మధురమైన ఆలయం ఇది. ఈ ఆలయాన్ని చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. మన వచ్చేసి నార్మల్ వీక్ డేస్లో వచ్చారు, వీకెండ్స్లో వస్తే చాలా రష్ ఉంటుందా నార్మల్గా మీకు తెలిసిన మటుకు? ఉంటుందండి,
చాలా బాగుంది ఆలయం కూడా ఈ ఆలయం చూస్తే అమ్మవారిని చూస్తే భయంకరంగా ఉంటుంది కానీ అమ్మవారి మనసు చాలా మంచిది అలాగే అందర్ని ఏ కోరికలు కోరినా అమ్మవారు అతి త్వరలో తీరుస్తుందని అందరి భావన సో ఇప్పుడు మనము దర్శనం అయిపోయింది కదా దర్శనమే చేసుకున్నాం మధ్యలో వచ్చేసి మనకు కాళికా దేవాలయం ఉంటుంది మహాకాళి దేవాలయం అండ్ పక్కనే వచ్చేసి ఒక నాలుగైదు రకాల దేవుళ్ళను కూడా వీళ్ళు ప్రతిష్ఠించారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు శంకరుని వీళ్ళు ప్రతిష్ఠించారు అండ్ శంకరుని పక్కనే మనకు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అండ్ ఇంకా మనకు స్టార్టింగ్లో చూసుకుంటే ఇంకొక రెండు దేవీ దేవతలు మనకు దర్శనమిస్తారు ఎంట్రీలోనే మధ్యలో వచ్చేసి మనకు కాళీమాతని వీళ్ళు ప్రతిష్ఠించారు అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్లో చూసుకుంటే మనము టెంపుల్ టోటల్గా గుడి ప్రహారి కూడా చూసినట్టయితే మనకు చూడండి చాలా బొమ్మలతో వీళ్ళు టోటల్గా డెకరేట్ చేశారు కాంపౌండ్ వాల్ని అయితే ఎందుకంటే పిల్లలతో వస్తూ ఉంటారు కదా చాలామంది సో పిల్లలకు తెలియదు మనం చెప్తే అర్థం కాదు సో వాళ్ళకు వచ్చేసి టోటల్గా ఈ బొమ్మలు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు ఎవరు స్వామి వివేకానంద ఎవరు అండ్ వచ్చేసి స్వర్ణశిల్పి ఎవరు అండ్ వచ్చేసి కాళీదేవత అంటే ఎవరు అండ్ టోటల్గా వచ్చేసి మనము ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు పిల్లలకు వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది మనం చెప్పిన దానికన్నా ఎవరికైనా అండ్ ఇక్కడ అట్లాగే మనకు ఇక్కడ ఇక్కడ చూసుకుంటే పక్కన మంచిగా మీరు టెంపుల్ టోటల్గా తిరిగేసి ఇక్కడ స్వేద తిరగడానికి మీకు ఒక చిన్న షెడ్ కూడా వీళ్ళు ఇక్కడ అరేంజ్ చేశారు చూసుకోవచ్చు మీరు విజువల్లో ఈ యాత్రను అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక యాత్రతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్కారం.